అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల్ని రద్దు చేయాలి, ఆ నోటిఫికేషనే చల్లదంటూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆమె చీఫ్ సెక్రటరీగా చేశారు, ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రానికి చేసిన ఆమె ఈ ఎన్నికల తతంగమన్నింటి మీద పూర్తి అవగాహన ఉన్న ఆమె 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని సలహాలను ఎందుకు పాటించలేదో ఆమె చెప్పాలి. అంటే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, ప్రధానమైన ఎన్నికల కమిషనర్గా ఉన్న వ్యక్తి ఈ ఎన్నికలు జరపచ్చా జరపకూడదా, జరపాలంటే నియమాలు నిబంధనలు ఎలా ఉన్నాయి, దేన్ని పాటించాలన్న వివేకం లేకుండా ఆదరా బాదరాగా జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు అందరికీ తెలుసు, కోర్టుకి వెళ్ళాం, సింగిల్ జడ్జి కోర్టులో ఈ ఎన్నికలకి స్టే ఇస్తే ఆ తర్వాత డివిజన్ బెంచ్లో అనుమతించారు. అదే డివిజన్ బెంచ్ ఈరోజు ఆ ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదు, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందంటూ అందులో పొందుపరిచి ఎన్నికలు రద్దు చేసి కొత్తగా ఎన్నికలు జరిపించమన్నారు. నీలం సాహ్ని గారు ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామంటే, ఈ ఎన్నికలు ఎంత వ్యయభరితమో ఆలోచించండి. ఈ రాష్ట్రం ముందే దివాలాలో ఉంది, అప్పుల్లో ఉన్నాం. రేపు ఈ ఏడాది గడిచేటప్పటికి 3 లక్షల కోట్ల పైగా అప్పులేకి వెళ్తున్నాం, అంటే పూర్తిగా అప్పుల్లో కూరుకుపోతున్న ఈ రాష్ట్రంలో, కరోనాకు సరైన వైద్యం సౌకర్యాలు అందించలేని ఈ రాష్ట్రంలో తొందరపడి ఎన్నికలు పెట్టి కోట్లాది రూపాయలు నష్టపరిచింది. ఆ తర్వాత ప్రజలకు అందరికి కూడా ఇబ్బందే కదా, అక్కడ గెలిచిన వాళ్ళ పరిస్థితి ఏమి, ఎన్నికలలో గెలిచి ఓడిపోయినామంటే వాళ్ళ మానసిక క్షోభ ఎలా ఉంటుంది, మిగిలిన పార్టీలు ఎంత భయపడ్డారు. గతంలో ఎన్ని ఒత్తిడులు వచ్చినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నిలబడి ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. ఆ వివేకం ఈమెలు ఏమైంది? కాబట్టి వివేకరహితంగా స్వార్థపూరితంగా కుట్రల్లో భాగస్వామి అయ్యి వ్యవహరించిన నీలం సాహ్ని గారు తక్షణం రాజీనామా చేయండి. అమ్మ, మీరు మీ భర్త గారు కూడా ఐఏఎస్ అని అనుకుంటున్నాను, ఆయన కూడా ఢిల్లీలో పనిచేస్తారని, ఇంత ఉన్నతమైన చదువుకున్న మీరు ఇలాంటి దిగజారుడు వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చారు? మీరు ఒక రాజకీయ నాయకురాలు లాగా మొత్తం వ్యవస్థని నాశనం చేసి ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా నీతి నియమాలను తొంగలో తొక్కి ఇలాంటి ఎన్నికలు ఎందుకు జరిపారో చెప్పండి. మీరు రాను అంటే ఒక మామూలు సాధారణమైన వ్యక్తులు ఏదో అటు ఇటు అక్కడ ఇక్కడ ఏదో ఒక చిన్న స్వార్థంతో పడిగే వ్యక్తుల్లాగా మీరు వ్యవహరించడం ఎంత సిగ్గుమాలినతనమో మీరు ఆలోచించండి. సిగ్గుంటే తక్షణం రాజీనామా చేయండి. ఇది అందరూ కూడా కోరుకుంటున్న విషయమే. రాజీనామా చేయకుండా మళ్ళీ మేము సుప్రీంకోర్టు ఇవన్నీ తీసి మరిన్ని చివాట్లు తిని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయి జైలుకి వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి అప్పుడు రాజీనామా చేసి భంగపడడం కంటే గౌరవప్రదంగా ఇప్పుడే రాజీనామా చేస్తే మంచిదని నా హితోపదేశం.